హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మైనారిటీ వర్గాలకు 100,000 రూపాయల వరకు ఆర్థిక సాయం. రాష్ట్రంలోని దళితులకు 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే పథకాన్ని రూపొందించింది. ఈ పథకానికి సంబంధించి రెండవ విడత, అంటే మరోసారి దళితులకు ఈ సాయాన్ని అందించేందుకు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 3 లక్షల కుటుంబాలకు 100,000 రూపాయల సహాయాన్ని అందించేందుకు ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న పథకాలలో లబ్ధిని పెంచడం దీనిపై దృష్టి సారించారు. ఇక ఆసరా పింఛన్లలో 1,000 రూపాయల వరకు పెంపును అయితే పెంచారు. సో మిగతా వాళ్ళకి, అంటే వికలాంగులకు 1,000 రూపాయలు అయితే పెంచారు. ఇక మిగిలిన లబ్ధిదారులకు కూడా 1,000 రూపాయలు పెంచనున్నట్లు సమాచారం అయితే వస్తుంది. రాష్ట్రంలోని దళితులకు 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే పథకాన్ని రూపొందించింది. ఈ పథకానికి సంబంధించి రెండవ విడత, అంటే మరోసారి దళితులకు ఈ సాయాన్ని అందించేందుకు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 3 లక్షల కుటుంబాలకు 100,000 రూపాయల సహాయాన్ని అందించేందుకు ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.